నిన్న ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు మండలం కుంటిభద్ర కాలనీలో 60 ఏళ్ల జంగం అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతి దారుణంగా తెలుగుదేశం కార్యకర్తల యొక్క చేతిలో మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ కామాన జంగం అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడనేటువంటి ఒక కక్షతో ఒక చిన్న వివాదం తన వామి దగ్గర పుట్టకొడుకులకు సంబంధించినటువంటి వివాదంలో రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడని తెలుగుదేశానికి ఓటు వేయలేదనేటువంటి ఒక కక్షతో అతి దారుణంగా బల్లెం పెట్టి పొడిచి చంపినటువంటి సంఘటన ఒక సంచలనాత్మకమైన సంఘటనగా అక్కడ రూపుదిద్దుకుంది. దీనికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ వారి కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దారుణం జరిగిందనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు, నిన్నేమో నెల్లూరు వెళ్ళారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయటం. ఈ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పాత కక్షలు పెట్టుకొని చంపుతున్నటువంటి సందర్భంగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వేదుల మీద ఉందని దీని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయిన దగ్గర నుంచి మరి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో మరి ఏమో నాకు తెలియదు, కానీ ఊరూరు తిరుగుతూ ఉన్నారు. ఊరూరు తిరిగి పులివెందుల పంచాయతీ అంటాడు, బీహార్ లాగా తయారైపోయిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు, ముఠాలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న నెల్లూరులో కూడా తన ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన ఈ రాష్ట్రాన్ని బీహార్గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని, నెల్లూరులో కూడా ఒక పులివెందుల పంచాయతీ జరుగుతుందని, అమరావతి ప్రజావేదిక కూడగొట్టారని, ఇక్కడికి వచ్చేమో నెల్లూరులోనేమో ఇల్లు కూలగొట్టారనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదో గందరగోళం జరిగిపోతుంది రాష్ట్రంలో అనేటువంటి ఒక భ్రమ ప్రపంచానికి కలిగే విధంగా చేయాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు మనం చూసాం అమరావతిలో ఏదో అద్భుతం జరిగిపోతుంది అనేటువంటి మాట పత్రికలో రాంచడం, గ్రాఫిక్స్లు పెట్టడం పెట్టి ఏదో జరిగిపోతుంది అమరావతిలో, అమరావతి అద్భుతంగా తయారైపోతుంది అనేటువంటి ఒక పిక్చర్ ప్రపంచానికి ఇవ్వడం కోసం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడానికి, ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి విషయాన్ని ఉన్నట్టుగా చూపించడానికి పెద్ద తాపత్రయపడిపోతున్నారు. ఇక్కడ చాలా దారుణంగా ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారి మీద కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఇలాంటి ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదజల్లాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈయన ఇక్కడ ఎలా చేస్తుంటే, ఢిల్లీలో వారి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ పోయినోళ్ళు పోగా పాపం ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళందరూ కలిసి నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక పెద్ద మెమోరాండం ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి అబద్ధాలు గెలిపించారు. ఇక్కడ ఏదో జరిగిపోతుందని, ఇక్కడ ఏదో గందరగోళ పడిపోతున్నారని తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధిస్తున్నారని, హెరాస్ చేస్తున్నారనేటువంటి మాటలు దానిలో మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ఒక్కటి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను, ప్రపంచానికి చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒక విషయం ఈ ప్రభుత్వం భావిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక చక్కని పరిపాలన అందించాలని, ఒక మంచి పరిపాలన అందించాలని,
ఒక మంచి పరిపాలన అందించడం ద్వారా ప్రజల్లో ఒక మంచి భావన ఏర్పాటు చేసుకొని మళ్ళా తిరిగి ఓటు అడిగేటటువంటి ఒక నైతికమైనటువంటి విలువల్ని పెంచుకోవాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో బురదలి దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు మనం తెలుసు, నవరత్నాలు. నవరత్నాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రజల్లో ఒక మంచి భావన, ఒక చక్కని పరిపాలన అందిస్తున్నారనేటువంటి భావన కలుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో, ఎందుకంటే ఇంకా ఆయనకు అవకాశం ఉండదు భవిష్యత్తులో అనేటువంటి భయంతో నవరత్నాలని కూడా విమర్శించేటటువంటి పరిస్థితి, నవగ్రహాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా ఏదో ఒక విధంగా బురదజల్లడం ద్వారా ఆయన ఏదో గొప్ప చేసుకున్నాను అనేటువంటి భావనతో వ్యవహరిస్తూ ఉన్నాను. నేను ఒక్కటి మనవి చేస్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక్కడ బీహార్ లాగా ఉందంటున్నారు, గందరగోళంగా ఉందంటున్నారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, మానవ హక్కుల్ని హరించి వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 మాసాలు మాత్రమే అయింది. అంతకుముందు ఎవరు పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రాన్ని మీరు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. ఏ విధమైన పరిపాలన చేశారని అడుగుతా ఉన్నా. మానవ హక్కుల్ని మీరు ఎంత మేరకు హరించి వేశారు? మీడియా గొంతు నొక్కారు, ప్రజల యొక్క హక్కుల్ని హరించారు. అంతేకాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే హత్యా ప్రయత్నం జరిగింది మీ ప్రభుత్వంలో అని మనవి చేస్తున్నాం. అంతేకాదు, మీరిచ్చిన హామీని నెరవేర్చమని కాపుల తరపున ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే, మానవ హక్కుల్ని పూర్తిగా హరించే విధంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా కొట్టుకుంటూ తీసుకువెళ్ళి కుటుంబాన్ని అవమానపరిచి హాస్పిటల్లో నిర్బంధించినటువంటి వారు మీరు వాళ్ళ మానవ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో మాకు అర్థం కావడంలా. ఒకటి కాదు, రెండు కాదు, ఎవరు ఉద్యమం చేసినా, ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేస్తుంటే వారిని అణిచివేయడం కోసం మానవ హక్కుల్ని కాల రాసినటువంటి ప్రభుత్వం మీది కాదా? ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్లని బెదిరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. విశాఖపట్నం వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మానవ హక్కుల్ని పూర్తిగా హరించివేసి ఇవాళ మేము మానవ హక్కుల్ని హరించుతున్నామనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఒక మంచి పరిపాలన, ధర్మమైన పరిపాలన అందించాలనే దృక్పథంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్పాం, ఎన్నికలకు ముందు చెప్పాం, ఎన్నికల తర్వాత చెప్పాం, ఇవాటికి చెప్తున్నాం. మతం చూడడం, కులం చూడడం, ప్రాంతీయం చూడడం, పార్టీలు అసలే చూడడం, ఎవరైనా సమానమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజలు, ఎన్నికలకు ముందు ఓటర్లు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు. ప్రజలకు అందరికీ కూడా, అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలని. వాడు తెలుగుదేశం వాడు, వాడు తెలుగుదేశానికి ఓటేశాడు కాబట్టి వాడిని మేము సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, వాడి మీద క్రిమినల్ కేసులు పెడతాం, వాడిని అణుస్తాం అనేటువంటి దుర్బుద్ధి మాకు ఏ కోశనా లేదని మనం చేస్తున్నాం. కొన్ని సంఘటనలు జరుగుతాయి, మా పార్టీలో కూడా జరిగాయి. మా ఎమ్మెల్యేల మీద కూడా ఏ విధమైనటువంటి యాక్షన్ అయినా తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా, ఎవరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ కూడా, మా పార్టీ వాళ్ళు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వారైనా సరే, వారు చట్ట పరిధిలో విచారణ జరగవలసిందే, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి అమలు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇవాళ మీరు బీహార్ లాగా ఉంది, రాష్ట్రం బీహార్ లాగా ఉందా, పులివెందుల పంచాయతీ ఏం నాకు అర్థం కాదు. మీకు నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని మీరు దయచేసి మనవి చేస్తున్నాను.